సార్ ఇప్పుడు న్యూటన్ అనుకుంటా చెప్పింది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పారు. ఏడేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు, వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఉద్యమ సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ప్రజల దశాబ్దాల కలని స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా, ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడు కేసీఆర్ గారు, ఆయనను పట్టుకొని ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది మాట్లాడుతుంటే, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎప్పుడన్నా ఈ ప్రశ్న అడిగినావు శివారెడ్డి వల్ల నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా అని? కాదమ్మా, ఎందుకంటున్నా అంటే మీరు చూడండి ఒకసారి, 7 ఏళ్ళ నుంచి ఎవరెవరేం మాట్లాడుతుండో చూడండి. ఒకడు ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టెబాజ్ అంటాడు, మరి మేమేమనాలా? మా మల్లారెడ్డి గారు పాపం కొంత మా మల్లారెడ్డి గారికి జోష్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఓ మాట అన్నాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. తెలుగులో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మరి వాళ్ళు మాట్లాడినట్టు మేము కూడా అప్పుడప్పుడు, నేను ఇదివరకు 100 సార్లు చెప్పిన, నేను సహనానికి ఓపిక ఉంటుంది, సహనానికి హద్దులు ఉంటాయి, ఓపిక హద్దులు ఉంటాయని చెప్పిన. ఇక మరి మేము ఎన్నిసార్లు చెప్పినా గట్లే చేస్తే ఏమనాలా? నిజంగా అడుగుతున్నా నేను. రాజకీయాల్లో మంచిగా బ్రహ్మాండంగా ఉండాలి, అందరూ కూడా సంస్కారవంతంగా మాట్లాడని కోరుకుంటాం, కానీ ఎవరయ్యే వాళ్ళు ఒకరు? మీరు చూడండి ఈరోజు ఆ పార్టీల పరిస్థితి ఏంది అసలు? ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక పక్క పార్టీలకి వెళ్ళి దిగుమతి చేసుకొని చంద్రబాబు నాయుడు తొత్తు, చంద్రబాబు నాయుడు యొక్క బినామీని తెచ్చుకొని వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు పెట్టుకొని చివరికి ఒక కేసు అడ్డంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా సంచులు డబ్బుల సంచులతో దొరికిపోయినవని పట్టుకొని అధ్యక్షుడు చేసుకున్నారు. ఆయన ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ముఖ్యమంత్రి మీద, మరి మేమేమనాలా? అట్లాంటి వాళ్ళు కూడా రాజకీయంలో ఉన్నప్పుడు, అట్లాంటి వాళ్ళు కూడా నోరు బారేసుకుంటున్నప్పుడు మీరెవరైనా ఈ ఉపదేశాలు ఆయన కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు మాట్లాడుతున్నావా బుద్ధి లేదా అని చెప్పొచ్చు కదా, మీరు కూడా చెప్పరు. మరి అట్లాంటప్పుడు మరి మల్లారెడ్డి గారు అంత పెద్ద మనిషి, ఆయన వయసులో 65-66 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి పోయి నోటికొచ్చినట్టు ఆయన తిడితే ఆయన కొద్ది ఆవేశంలో మాట అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మీరు సమర్థిస్తున్నారా మరి ఆయన మాట్లాడిన మాటలు? నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ సంస్కారవంతంగా మాట్లాడు. 7 ఏళ్ళ నుంచి ఒప్పుకబట్టినాం, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రిని, అది కూడా మామూలు ముఖ్యమంత్రి కాదు ఆయన, నేను ఇదివరకు చెప్పిన అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, ఇది రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి ఆయన, ఈ రాష్ట్రాన్ని తెచ్చింది పుట్టించింది కేసీఆర్ కాదంటారు ఎవరన్నా? చరిత్రలో అది ఎవరు ఏం చేసినా దాచేస్తే దాగని సత్యం అది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడితే ఇంకెన్ని రోజులు బరాయించాలా, ఏం చేయాలి? మరి తప్పని పరిస్థితి. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు చూసినారు, అక్కడ ముఖ్యమంత్రిని ఒక్క మాట అంటే కేంద్ర మంత్రిని చూడకుండా లోపల వారేశారు. మరి ఇక మేము కూడా అదే ఏమంటే చేస్తాం, మరి అప్పుడు సమర్థిస్తారా మీరు? మళ్ళీ మీరే గగ్గోలు పెడతారా ప్రజాస్వామ్యము ఇంకేదో అని? చూడండి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మహారాష్ట్రలో, కాంగ్రెస్ సమర్థిత, కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళ ముఖ్యమంత్రిని ఒక్క మాట అంటే చెంపమీకేలు కొడతా అంటే తీసుకుపోయేసాను, మరి మేమేమనాలి? ముఖ్యమంత్రిని చంపేస్తాను ఒకడు అంటాడు, తొక్కుతా అంటాడు ఒకడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. అన్పార్లమెంటరీ భాష. ఒక రాజకీయ నాయకులు మాట్లాడతలేరు, కొంతమంది జర్నలిస్టులట, జర్నలిస్ట్ ముసుగులో ఉండే కొంతమంది కూడా మాట్లాడతారు. నోరు ఎంత ఉంది కదా అంత, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దానికి కూడా కొంత పద్ధతి, దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఏది పడితే మాట్లాడతాం, ఏది పడితే నడుస్తాం, జర్నలిజం ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాం, ఊకుంటారా ఏంది? డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకపోతుంది. ఇక అక్కడక్కడ మా వాళ్ళు కూడా మాట తోలితే మరి మేమేమనాలి? ఓపిక అని 7 ఏళ్ళు ఆపినాము. ఇక వాళ్ళు కూడా ఆగబడితే ఆగట్టట్టు లేరు, మరి ఏం చేయమంటు? సమర్థించుడు వ్యతిరేకించుడు కాదు పాయింట్ ఇది. ఈ ప్రశ్న వాళ్ళని కూడా అడగండి, ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా అని అడగండి. ఏది బ్రదర్ ఎవరంటున్నారు ఆ మాట? సరే మాట్లాడండి, మేము వద్దంటలేం కదా, వాళ్ళు మాట్లాడమనికి మేము కూడా మాట్లాడతాం, ఏం చేద్దాం మరి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం చెప్తున్నా తప్పే. ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆ సమయంలో పిల్లలు చచ్చిపోతేనో, లేకపోతే ఆ ఉద్యమ సమయంలో ఏదైనా ఆవేశంతో ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంది. ఇలా వీళ్ళకేం రోగం వచ్చిందా నాకు అర్థం కాదు. ఎందుకు ప్రజలు సుభిక్షంగా ఉంటే కడుపును వస్తుందా, వీళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా? ఏ ఒక్కొక్కరికి ఏం రోగం వచ్చింది? అధికారం అనే యావ తప్ప ఏమొచ్చింది జబ్బు? ఒక ఆయన తిరుగుతున్నాడు ప్రజా సంగ్రామ యాత్ర అనట, ఆయన పేరు బండి సంజయ్,